ఒక ఆంధ్రప్రదేశ్కు చెందిన వాడిని అయి ఉండి ఉత్తరాదిలో ఢిల్లీలో ముఖ్యంగా చాలా కాలం నుంచి 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు అవకాశం కలిగించినటువంటి మా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ఏకైక పార్టీ అని ఈ రోజున చెప్పక తప్పదు. ఎందుకంటే రాజకీయాల్లో మనం మిగతా పార్టీల్లో చూస్తున్నాం, కుటుంబ వారసత్వ రాజకీయాలు తప్పితే లేదా ఇతరత్ర బలాలు, ధనబలం కులబలం చూసే ఈ రోజుల్లో ఆంధ్ర దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఇంకా పెద్దగా విజయం సాధించలేదో అక్కడి నుంచి కూడా పార్టీ నాయకత్వాన్ని, పార్టీలో పనిచేసిన వారిని దేశ స్థాయిలో అవకాశం కల్పించాలని కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఆలోచిస్తుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఒక్కటే భారతదేశం, దాన్నే అద్భుతమైన భారతదేశంగా తీర్చిదిద్దాలి అన్న ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ వెళ్తూ మా పోటీ వారందరికీ కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మాలాంటి వారికి అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీతో 2014లో పొంది మాకు పొత్తు కుదిరింది. దాదాపుగా ఈ మధ్య తెలుగుదేశం వారు ముఖ్యమంత్రి గారు కొన్ని స్టేట్మెంట్స్ చేస్తున్నారు, మేమేదో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటానికి మా రాజకీయ కారణాలు కాదు అని. అది పచ్చి అబద్ధం. రాజకీయాల్లో నుంచి పూర్తిగా సన్యాసం తీసుకోవాల్సి వస్తుందేమో అని భయపడిన తరుణంలో 10 ఏళ్ల పాటు అధికారంలో నుంచి బయట ఉన్నటువంటి సైకిల్ పార్టీ పూర్తిగా సైకిల్ టైర్లు రెండు ఊడిపోయి చతికిల పడుతుంది అని భయపడి పొత్తు కోసం తహతహలాడింది. అదేదో ప్రజల్ని ఉద్ధరించడానికి వారు చేయలేదు. వారు పూర్తిగా కనుమరగ అవ్వకుండా రాజకీయాల్లో నుంచి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది 2014లో. ఇది పచ్చి నిజం. కళ్ళబొల్లి మాటలు వారు ఎన్ని చెప్పినా, వారు తమని తాము మోసం చేసుకుంటున్నా, ప్రజల్ని మోసం చేస్తున్నా అది నిజం కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గనక టీడీపీ మాతో బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే అసలు అడ్రస్ లేకుండా పోయేది. ఇది వాస్తవం. మరో 5 ఏళ్ళు అధికారం బయట ఉండేది, ప్రజలు మర్చిపోయేవారు. ఏ రాష్ట్రంలో ఈ దేశంలో లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి బీజేపీని మినహాయించి ఒక భ్రమ రాజకీయాలని తెరపైకి తీసుకొచ్చారు. వీరంతా కూడా సామూహికంగా దగా రాజకీయాలు చేస్తున్నారు. 11 విద్యాసంస్థలు పెట్టాలని, అలాగే 8 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలని ఉంది. అందులో 9 విద్యాసంస్థలు ఆల్రెడీ పనిచేస్తున్నాయి. 2 విద్యాసంస్థలకి అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అవి కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. 2022 వరకు టైం ఉన్న కేంద్ర ప్రభుత్వం, మీరు అందరూ కూడా దయచేసి అన్ని, మీరు జర్నలిస్టులు, మేము ఎట్లా అయితే కాగితాలు చదువుకొని మాట్లాడతామో అందరూ రీఆర్గనైజేషన్ యాక్ట్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. దానిలో 22 వరకు చేయవలసిందిగా ఉంది. కానీ మేము మొదటి 3 సంవత్సరాల్లోనే 2017కే 9 సంస్థల్ని తీసుకొచ్చాము. మిగతా 2 కూడా ఈ సంవత్సరమే తెస్తున్నాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపించిందనే చెప్పాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ విషయంలోకి వస్తే 5 విషయాల్లో వాటిలో కూడా ఫీజిబిలిటీ స్టడీ చేయాలనే ఉంది. వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని ఎక్కడా లేదు చట్టంలో. అయినప్పటికీ కూడా మీరు దయచేసి చదవండి, చట్టం చదివి మాట్లాడండి, ఫీజిబిలిటీ స్టడీ చేసి వాటిని టేకప్ చేయాలి అని ఉంది. టేకప్ చేయవలసిన అవసరం ఉందని చెప్పాలి. అయినా కూడా మేము అన్నిటికీ కట్టుబడి ఉన్నాము. 5 వాటిలో 5 ఆల్రెడీ వాటిపైన యాక్షన్ చేయటం జరిగింది. మిగిలిన 3లో ఒకటి దుగ్గిరాజపట్నం పోర్ట్, ఇంకొకటి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్న స్టీల్ ప్లాంట్కి ముందుగా రిపోర్ట్లో వయబిలిటీ లేదు అని వచ్చింది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ని అక్కడితో సమాప్తం చేయొచ్చు, వయబిలిటీ లేదు కాబట్టి మేము చేయలేమని చెప్పచ్చు. అయినప్పటికీ ఒక టాస్క్ ఫోర్స్ని నియమించి
దానిలో ఎట్లాంటి వెసులుబాటు కల్పిస్తే దాన్ని వైబుల్ చేయొచ్చు అన్న దానికి ఒక టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ ఈ మధ్యకాలంలో రిపోర్ట్ ఇచ్చింది. దాని సజెషన్స్కు అనుగుణంగా ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయాలనే సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దుగ్గిరాజపట్నం పోర్ట్లో ఇది కానీ ఇతర వేరే దాన్ని కూడా వైబిలిటీ లేదని చెప్పారు. కానీ దాన్ని వైబుల్ చేయాలా లేదా వేరే ప్రాజెక్ట్ టేకప్ చేయాలా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. దాన్ని కమిట్మెంట్ కింద కూడా పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పటం జరిగింది. దాన్ని కానీ దానికి వైబిలిటీ ఉన్నటువంటి ఇంకో ప్రాజెక్ట్ని కానీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున మాపై జరిగినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలోనే భారతీయ జనతా పార్టీ కూడా ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదగటానికి ఇది ఒక మంచి అవకాశంగానే మేము చూస్తున్నాము.